టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరులోని కస్తూరుబా రోడ్లోని కోహ్లీకి చెందిన 18 కమ్యూన్ పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండటంతో బెంగళూరులోని కబన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్6 రాత్రి కబన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను తొంగలో తొక్కి రాత్రి వరకు తెరిచి ఉన్న పబ్బులు, క్లబ్బులపై కేసులు నమోదు చేశారు. కస్తూరాబా రోడ్లోని 18 కమ్యూన్, చర్చ్ స్ట్రీట్లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్లోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై తెల్లవారుజామున 1:20 పబ్ తెరిచి ఉంచారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు పబ్ తెరిచి ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించగా పబ్ లో కస్టమర్లున్నారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయానికి మించి పబ్ తెరిచారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన వ్యవధిని ఉల్లంఘించి కస్టమర్లకు అనుమతించిన పబ్లు, రెస్టారెంట్లపై కేసు నమోదు చేశామన్నారు బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్. 18 కమ్యూన్ మాత్రమే కాకుండా సెంట్రల్ డివిజన్ పరిధిలో కాలపరిమితి దాటి వ్యాపారం చేస్తున్న మరికొన్ని రెస్టారెంట్లు, పబ్లపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అనుష్క శర్మ, వామిక, అకాయ్ గత కొద్ది రోజులుగా అక్కడ ఉండటంతో T20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే లండన్ కు వెళ్లిపోయాడు కింగ్ కోహ్లీ.